మరి కాల్ చేద్దామండి. హలో 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 అండి, నమస్తే అండి, నమస్కారం అండి. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సురేష్ కుమార్. అవునా, మీ సందేహం ఏంటండి? శక్తి పీఠాలు ఎందుకు మరి ఇండియాలోనే ఉన్నాయి? తప్పకుండా అండి, శక్తి పీఠాలు మన ఇండియా ఒకటండి. భారత భూమే కర్మభూమి, మిగతా ఏ భూమికి కర్మభూమి అనేటువంటి పేరు లేదు. ఎక్కడైతే కృష్ణవర్ణం కలిగినటువంటి జింక తిరిగిందో, ఎక్కడైతే జంబు వృక్షములు మొలకెత్తాయో, ఏ భూమి ఎందైతే భగవంతుడు సరిగ్గా నడిచాడో, పాదం పెట్టి ఆ భూమిని కర్మభూమి అని పిలిచారు. మిగతా దేశాల్లో, మిగతా ప్రపంచాల్లో భగవంతుడు నడవలేదు. వారికందరికీ దేవదూతలు వచ్చారు, వారికి దూతలతోనే పని. కానీ దూతలతో కాకుండా కేవలం భగవంతుడే నడయాడినటువంటి ఏకైక భూమి ఈ ప్రపంచంలో ఉంది అంటే అది మన కర్మభూమి, భారత భూమి మాత్రమే. అందుకే ఒక పక్కన అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తయేతే మోక్షదాయక అని భగవంతుడు నడయాడితే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, జగదంబిక, రాజరాజేశ్వరి, పరాభట్టారిక, ఆ పరదేవత 18 చోట్ల తన యొక్క శక్తిని కేంద్రీకరింపజేసింది. అందుకే లంకాయాం శాంకరీదేవితో మొదలుపెట్టి ఇలా శ్రీశైలే భ్రమరాంబిక, ఇలా ఈ అన్ని క్షేత్రములలో అమ్మవారి యొక్క శక్తిని ప్రధానంగా నింపింది. కాబట్టి కేవలం ప్రపంచంలో భారతదేశం మాత్రమే శక్తికి, పరమేశ్వరుడికి అనుగ్రహభూతమైనటువంటి ప్రదేశము. అందుకే ఈ దేశంలో పుట్టడం ఒక భాగ్యం, పెరగటం ఒక భాగ్యం, ఈ దేశంలో మరణించటము కూడా ఒక యోగమే. కాబట్టి ఈ మూడు ఇక్కడ కలగాలి అంటే అమ్మవారు, అందుకే ఇక్కడ అమ్మవారు నడయాడింది, అలాగే అయ్యవారు నడయాడారు. మనం తెలుసుకోవాలి, అమెరికాలో భగవంతుడు నడవలే, అమ్మవారు నడవలేదు. నడిచింది ఎక్కడ అంటే ఈ దేశంలో. కాబట్టి ఈ దేశం ఇంత గొప్పది. కాబట్టి ఈ దేశానికి ఉన్న ప్రధానమైనటువంటి శక్తే అష్టాదశ శక్తి.